ఫైవ్ ఆ ప్రాంతంలో 70 తర్వాత ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇదంతా చేరేవాడు. సిద్ధార్థ హోటల్ గురించి కూర్చునేవాడు. కాలేజీలు లేకపోతే సిద్ధార్థ హోటల్ ఉంటాడు, లేకపోతే ఇవి హై స్కూల్ యాప్ చెప్తున్నారు ఆడు ఉంటారనేది అందరు కూర్చొని మాట్లాడుకుంటేవాడు. 75లో సీన్ ఏంటి కుల కవిత్వం ఉధృతంగా వస్తున్నదా తరుణం, దానికి వ్యతిరేకంగా వీళ్ళంతా రాజకీయాలు రాస్తున్నారు, కవిత్వం ఉందింటో స్లోగనైజింగ్ అని ఒక ఉంది విమర్శం. అప్పుడు మేమంతా కూర్చున్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని మన సైద్ధాంతిక భూమి యొక్క వదలకుండా మనం కవిత్వం చేయలేమా, ఏ మనం ఏ వస్తువుని అయితే చెప్పదలుచుకున్నా కవిత్వం చేయలేమా అని చర్చలు జరిగాయి. వీళ్ళందరూ పద్యంలో ఇమడాల్చిన అందమని ఆ చర్చల సారాన్ని చూపించింది రఘునాథం పద్యం అద్భుతం. పోయి పద్యంలో ఇమడాల్చిన అందమని తిరగవాలి అని అద్భుతం పోయి వచ్చింది. అంటే నలుగురు ఇప్పుడు ఈ పుస్తకం ఒక చర్చకు దారితీసింది. మనం మాట్లాడుకోవచ్చు, మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు, చదివితే చదివితే మాట్లాడుకోవచ్చు. ఆ సందర్భం నుంచి మనదైన పోయము లేదు సుధారెడ్డి మేము అనుకునేవాళ్ళం. మన సిద్ధాంతాన్ని అంగీకరించిన వాళ్ళు కూడా మన కవిత్వాన్ని అంగీకరించాలి, దీన్ని కవిత్వాన్ని అంగీకరించాలి, అది సాక్ష్యం చేయొచ్చా. మనతో సైద్ధాంతికంగా విభేదించేవాడు కూడా ఇది కవిత్వాన్ని ఒప్పుకోవాలి. చేయలేమా, చేయగలమని ఆ సన్నివేశం చర్చలు చేసి ఆయన పోయి రాస్తే సిద్ధారెడ్డి ఇంకొక అనుభవం చెప్పాడు నాకు. క్లాసులో ఎంఏ సెకండ్ ఇయర్ అనుకుంటాను, విరుదు రామరాజు రామరాజు గారు ఏమున్నాయా విషయం కవిత్వంలో, కవిత్వంలో ఏముంది అది అని స్టేట్మెంట్స్ ఇస్తుంటే క్లాసులో లేచి నుంచొని ఒక శివారెడ్డి రాసిన ఒక పద్యం చదివించాడు. అది ఏదో మొత్తానికి ఒక పద్యం చదివించాడు. వినిపించిన తర్వాత ఎంత బాగుంటుందా వచ్చిన కవిత్వం అన్నాడు. మీరు చదవట్లేదు సార్, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సరే, ఒక వస్తువు కవిత్వం అయ్యే ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఎక్కడ మొదలైంది అని చర్చల్లో భాగంగానే నేను ఇప్పుడికి చెబుతూ ఉంటాను. చూడటం చాలా ముఖ్యం, వస్తువుని చూసే పద్ధతులనే అది పోయం కావాలి. కూర్చొని రాసేదానికంటే నీ మనసులోనే అది పోయం అయింది. హౌ యూ లుక్ ఎట్ ఇట్ అది అక్కడి నుంచి నాలుగు జర్నాలు రాశాను. ఆకును ఆకాశాన్ని ఆకాశంలో అడవుల్ని చూడలేని వాడు మనుషుల్లోని మహత్తర ఆకాశ అటవీ సౌందర్యాన్ని చూడలేదు అని మొదలైపోయి నేను చూపోలేకపోయి రోడ్లలో నదుల్ని నదుల్లో నవచైత్ర పదాలని చూడలేని వాడు మనుషుల్లోని నవ నవోన్మేష ఆశా వసంతోత్సవాన్ని చూడలేదు. చూపుకి ప్రాధాన్యం, వస్తువు కవిత్వమయ్యే ప్రాసెస్ చూపుతోనే మొదలైందని మా చర్చల్లో వచ్చిన అనుభవం నుంచి వచ్చిన పద్యాలు ఈ పుస్తకం కూడా బహుశా ఆ చర్చకు ప్రాతిపదిక. ఇంకోటి అన్నాడు పొయిట్రీ అంటే ఏంటి, పొయిట్రీ ఈజ్ నథింగ్ బట్ యాబ్స్ట్రాక్షన్ అని. యాబ్స్ట్రాక్షన్ మన తెలుగు చెప్పుకుంటే నైరూప్యం చేయి. ఈ నైరూప్యం చేసే ప్రాసెస్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నది. అంటే ఒక పోయం ఒక వస్తువుని గురించే మాట్లాడదు, అనేక వస్తువుల గురించి మాట్లాడేది, అనేక పొరలు ఉంటాయి. అందుకనే సంక్లిష్టమైనట్టు కవిత్వం రావడానికి ఒక పోయం గాఢంగా ఉందని చెప్పడానికి కూడా ఇన్ని లేయర్స్ ఉండమే. తెలిసినా తెలియకపోయినా మన కవులు అవి పట్టుకుంటున్నా రాస్తా, ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. చాలా కిందట 30 ఏళ్ళ కిందట అనుకుంటాను నేను ఆంధ్రప్రభలో కొన్ని వ్యాసాలు చదివాను, కవిత్వం మీద రాసిన వ్యాసాలు, సిద్ధార్థ రాసిన వ్యాసాలు. అది పుస్తకంగా రాలేదనుకుంటాను, వచ్చిందా పుస్తకంగా రాలా, ఎందుకు రాలేదు నాకు తెలియదు కానీ చాలా మంచి వ్యాసాలు. అప్పుడు ఇంత సాన్నిహిత్యం లేదు కానీ చదివి మీ చర్చలు పెట్టుకునేవాళ్ళు. సిద్ధార్థ వ్యాసాలు అప్పుడు వచ్చాయి, 30 ఏళ్ళ కింద వచ్చాయి ఆ వ్యాసాల గురించి ఇప్పుడు ప్రస్తావన చేయడానికి కూడా ఈ పుస్తకమే కారణం. ఆ వ్యాసాలు చాలా మందికి అర్థమయ్యి ఉండవు. కవిత్వం లాగానే వ్యాసాలు వచ్చాయి, కవిత్వం లాగానే వ్యాసాలు కూడా యాబ్స్ట్రాక్షన్ అయ్యి మన ముందుకు వచ్చింది. కవిత్వాన్ని గురించి ఎంతైతే చర్చించుకుంటామో మాట్లాడుకుంటామో వ్యాసాల గురించో అదే పద్ధతులు చర్చించుకొని మాట్లాడేసి అవసరం ఉంది. బహుశా ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది యాకు మనకున్న మంచి కవుల్లో గొప్ప కవుల్లో సిద్ధార్థ ఒకడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక 40 ఏళ్ళగా దాంట్లో మునిగి తేలుతున్నాడు, దాని గురించి తర్కించి ఆలోచించి
తనుతాని వివేకం చేసుకొని రాసుకున్న కవి బొమ్మరబాయ్ అనే పుస్తకం వేసి చూశాడు. చూసి అది అద్భుతమైన పుస్తకం, ఆయనదైన ముద్ర ఉంది. అటువంటి విమర్శ మీద కూడా ఆయనదైన ముద్ర ఉంది. ఆ వేతలు అయితే మనకు అర్థమైంది, బాగా చదువుకున్నాడు ఆయన ఈ పుస్తకాన్ని.